ఎన్వి న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖలో గాయత్రి ట్రేడర్స్ ఆయిల్ గోడౌన్ లో విజిలెన్స్ అధికారుల దాడులు, పరిమితికి మించి గోడౌన్ లో ఆయిల్ నిల్వలు. సత్వర కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని వ్యాఖ్యానించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాడవాడల వైసీపీ నేతల సంబరాలు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమకు 5 ఏండ్ల పరిపాలన కోసం గెలిపించారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల ముందస్తు ఊహాగానాలపై స్పందించారు. ఈ రోజు కూడా అందుకే ఆ కాలం మీద కూడా మేము ఎక్కువ దృష్టి పెట్టాం. సార్, అప్పుడు కూడా ఆయన దానికైతే ఖచ్చితంగా చెప్పాలా, ఆయన తన పక్క అది గూడు ఖాళీ అవుతుంది. తూటాకు ఎవడు దొరకట్లా తప్పించుకొని ఎప్పుడు దూకి అవతలకు ఇటు రావాలనే వాళ్ళు ఎమ్మెల్యేలతో సహా ఉన్నారు. ఆ 23 మందిలో అది అందరికీ మీకు తెలుసు. అలాగే నాయకులు ఉన్నారు. ఆయన మీద నమ్మకం పోయింది. ఆయన కొడుకు ఏమైనా ఫ్యూచర్ అంటే అసలు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి చూశాక వాళ్ళకి ఇంకా అసలు హోప్ అనేది పోయింది. దాంతో ఎప్పటికప్పుడు ఒక హోప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవే ఇవన్నీ వాళ్ళు భ్రమ క్రియేట్ చేయడము, ఇక్కడ పోరాడుతున్నాము అక్కడ పోరాడుతున్నాము అనడము, జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుని రోడ్డు మాట్లాడడం, రోజు వాళ్ళకు బీరాలు పలకడము, ఇవన్నిటికి పరాకాష్టే ఇది. 2 ఏళ్ల పాటు వాళ్ళని కట్టి ఉంచే శక్తి లేదు కాబట్టి తొందరపడి ఎక్కడ దూకొద్దు, ఒక 6 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, 1 సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి తద్వారా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఏదో కొంచెం నిలబెట్టాలని, నిలబెట్టుకోవాలని దుగ్ధ తపన మాత్రం వాళ్ళ స్టేట్మెంట్స్లో కనపడుతుంది తప్ప వేరే నిజం కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల తీర్పు 5 ఏళ్లకు ఇస్తే దాన్ని 2 ఏళ్లకు 3 ఏళ్లకు కుదించుకొని ఎందుకు పోవాలా? ఏమి ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తూ ఇంకా ఇవి పూర్తి చేయడానికి అవసరమైన సమయం కూడా కావాల్సిన సమయంలో దాన్ని కుదించుకొని ఎందుకు పోవాలా? మోసం చేసేవాడికి అవన్నీ అప్పటికప్పుడు భ్రమలో పెట్టి కొట్టాలనుకున్నవాడికి శాశ్వతంగా పునాదులు వేసి కోవిడ్ లాంటి కష్టకాలంలో ఆదాయం తగ్గి ఖర్చు పెరిగినా కూడా అలాగే ఇచ్చిన పథకంలో ఒక్కటి పోకుండా ఆలోచనలోంచి ఒకటి వెనక్కు రాకుండా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు పూర్తిగా వాడుకుంటారు. పూర్తిగా ఏదైతే తను ఆ రోజు ప్రామిస్ చేశారో పూర్తి చేస్తారు. మరింత మెరుగ్గా చేసి మళ్ళీ ఆశీస్సులు కోరుతూ వెళ్తారు తప్ప ఈ మధ్యలో వెళ్ళే ఆలోచన లేదు. అది వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఆశలు నింపడానికి అలాగే నాయకులు నిలుపుకోవడానికి మాత్రమే వాళ్ళు చేశారు. 160 సీట్లు తగ్గవని చెప్తున్నారు. అదే నేనేది అందులో చెడు వెనక కాల్ చేశాను. నిజంగా కదా, అదే జరిగింది. మొన్న వాళ్ళకు వచ్చిన పంచాయతీలు చూసిన అంగోడు చూసిన అవే రాంది. 160 కాన్స్టిట్యున్సీలు ఉండేది 175లో. చెప్పడానికి ఒకటి ఏదన్నా, మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం లేదంటే ఏదో శక్తులన్నీ కూడగట్టుకుంటామంటే అర్థం ఉంటుంది, వాస్తవికంగా ఉంటుంది. కానీ 160 అని చెప్తే ఎవరు అన్న పెద్ద మనిషి కూడా అదేదో తన వీడియోలో కూడా సర్కులే పార్టీ లేదు బొక్కలేదు అన్న పెద్ద మనిషి ఆయన వచ్చి ఈరోజు 160 అనడం అది జోక్లాగా ఉంటుంది నవ్వుకోవడానికి. మీకు బయటకు పనికి వస్తుంది. జనసేన బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఆసనమైంది. ఇందులో ఉన్న నాయకులందరూ బ్రహ్మాండంగా వాళ్ళకి ఎలాగో ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది, తీసుకోవచ్చు కదా. ఎవరు ఎవరు ఎందుకు పోతారు? ఇక్కడ ఉండే ఈ పార్టీ ఇది ఏదో ఒక మందలాగా వచ్చి ఒక అధికారం కోసం గ్రూప్ అయిన పార్టీ కాదు. దీని డిఎన్ఏ పూర్తి వేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన అభిమానం విపరీతంగా పెంచుకొని 10 ఏళ్ల పాటు ఆయన కష్టాల్లో మేము వాళ్ళు కష్టాల్లో పాలు పంచుకొని సొంతంగా నిలబడిన మన బంధువులు ఎవరో సఫర్ అవుతారు, కుటుంబ సభ్యులు సఫర్ అయితే వాళ్ళతో నిలబడినట్టుగా నిలబడిన కార్యకర్తల పార్టీ ఇది. ఈరోజు అధికారం లేకొచ్చాక అన్నిటికీ అతీతంగా ప్రజలందరికీ ఇంత మేలు చేశాక ఎవరన్నా మధ్యలో వచ్చిన వాళ్ళు ఏది ఉంటుందా అనే అనుమానం ఎవరికైనా ఉన్నా అలాంటి అనుమానాలకే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేసి ప్రజల మన్నన పొందిన పార్టీ దీది ప్రియారిటీ అవుతుందా? అసలు దిక్కు మొక్కు లేదు. ఎక్కడో దేవాలయం పడితేనేమో దేవాలయం వాళ్ళే కాల్చి కూడా అది ఎవరో చేశారని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి ఎక్కడో చిన్నది ఇది అయిపోతే దేశం అంతా జరిగిందని ప్రచారం చేసుకుని మభ్య పెట్టాలనుకునే దాని మీదకి పోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్. వాళ్ళు ఇటు రావడం సహజం, ఇటు రావాలనుకోవడం సహజం. ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉన్న పార్టీ ఇది. ఇక్కడ నుంచి ఎవరైనా ఎందుకు పోతారు?
పదవి ఆశించేవారు పోరు, ఎందుకంటే అక్కడ అవకాశం లేదు ఎత్తిపోయిన పార్టీలు. లేదు అనుకున్నా కూడా ఇక్కడ ఉండేదంతా కూడా కరడు గట్టిన పూర్తిగా డిఎన్ఏలో పార్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యకర్తలతో నాయకులతో నిండిన పార్టీ. కాబట్టి అది ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు సంధి ప్రేలాపనలాగా ఒక డెలీరియం స్టేట్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళు ఏవైనా సరే, కానీ వాళ్ళందరూ ఏకం కావడం ఖాయం, ఏకం కావడం ప్రయత్నం చేయడం ఖాయం చేస్తారు. వాళ్ళు చేసి ఎంతమంది ఇదైనా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ సింగిల్ హ్యాండెడ్ కానీ, ఎందుకంటే ప్రజలు ఇది పొగరుగా అనట్లా ప్రజలు ఆదరించారు కాబట్టి, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ విజయతో వహిస్తుంది. ఇంకా మెరుగైన స్థానాలు వస్తాయి, ఇంకా మెరుగైన పాలన కోసం జనం బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆ పాలన కూడా అందుతుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదని, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైవి సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దెందులూరు ఎమ్మెల్యే కోటారి అబ్బయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు విజయవాడ హనుమాన్ జంక్షన్ వస్తుండగా వేలేరు అడ్డు రోడ్డులో వీరికి పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ వేద పండితులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో వీరికి స్వాగతం పలికారు. దోపిడీ కానీ దొంగతనం కానీ దేవాలయాల్లో జరిగితే మా ప్రభుత్వం ఎవరైనా సరే ఎంతటి వెళ్ళుకోవాలనే సరే వాళ్ళు క్షమించే క్వశ్చన్, నేరస్తులు ఎవరైనా సరే అట్లాంటి ఆరోపణ జరిగినా నిజంగా జరిగినా అది ఆరోపణ లేకపోతే కేవలం ఇదే దాని మీద నిర్ధారణ చేసుకుని ఎంక్వైరీ చేసి పూర్తిగా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎంతటి దీంట్లో ఉన్నాడని సరే దానిపై చర్య తీసుకోకుండా ఉపేక్షించే క్వశ్చన్ అనేది చెప్పిన సందర్భంగా టార్గెట్ పెట్టారు తెలియదు స్వామి, జరిగిందా లేదో కూడా తెలుసుకోవాలి కదా. అందుకే అన్నాను నేను, దేవుడి దగ్గర ఉండేటప్పుడు మనం ఎటువంటి చర్య జరిగినా సరే పొరపాటు జరిగినా నువ్వు నేను క్షమించినా దేవుడు క్షమించాను అట్లానే మనం వదిలేయం. మనం చేయాల్సింది సార్ పూర్తిగా దర్యాప్తు జరిపిస్తాం, అసలు జరిగిందా లేదా, జరిగితే దానిపైన చర్య తీసుకునే కార్యక్రమం, శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకువరంలో పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వైస్రాయ్ సెక్యూరిటీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు ఆవిర్భావ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు, పండ్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మంచి సలహాలు ఇచ్చాడో, నువ్వు ఒక్క సలహా ఇచ్చావా, ఒక్క మంచి సలహా ఇచ్చావా? నువ్వు కానీ నీ ప్రతిపక్షం పార్టీలు కానీ ప్రభుత్వానికి మంచి సలహా ఇచ్చి మంచి పనులు చేయడానికి మానేసి మంచి పనులు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టులో పెట్టి ఇల్లు పట్టాలు ఆఫ్ చేసి రకరకాలైన ఇబ్బందులు పెట్టి పేదలకు పక్కా గృహాలు ఇవ్వకుండా ఆఫ్ చేసి ఇవాళ ఓటీఎస్ను కూడా తప్పుబట్టి ప్రజలకు సంపూర్ణమైనటువంటి గృహకు కల్పిస్తుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నారే. మిమ్మల్ని ప్రజలు చీకొడతారు, ఎక్కడికక్కడే చీకొడతారు, ఇంకా చీకొడతారు. మేము రేపు నుంచి పార్టీ పరంగా మీరు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్లయితే ఊరుకునేది లేదు, ఉంటే సలహాలు ఇవ్వండి. అంతేగాని చొప్పదంటు మాటలు మాట్లాడడానికి కుదరదని చెప్పి మీరు మాట్లాడడానికి మీకు మాత్రం ఎక్కడుందా అర్హత? నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్నవాళ్ళే కదా మీరు, రేపొద్దు జనసేనలో పోయి చంద్రబాబు నాయుడు చేయమంటారు. మీరు ఎందులో ఉంటారో మీకే తెలియదు, మాతో ఉన్నారు, మమ్మల్ని ఇచ్చిపెట్టేశారు, ఇంకో దాంట్లో తెలియదు. దయచేసి చొప్పదంటు మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మీ అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మార్చి 12వ తేదీన 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగు పెట్టబోతున్న వేళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జగన్మోహన్ రావు, రాజం పట్టణ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, రాజం రేగిడి, వంగర సంతకవటి, మండలాల ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా
మనం పార్టీ జెండా ఎగరేసుకుని దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం దండలేసి గౌరవించడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచి ఒక మంచి పరిపాలన గడికి బలహీన వర్గాల కోసం ఒక మంచి పరిపాలన చేసి పేదల గుండెలు నిలిచిపోయిన మరి అలాగే రైతుల పట్ల మహిళల పట్ల మరి ఆరోగ్యశ్రీ 108 ఎన్నో సంక్షేమ పథకాలతో మంచి పరిపాలన ఇచ్చిన గౌరవ దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు దండలేసుకొని మరి పార్టీ పెట్టి నేటికి 12 సంవత్సరాలు అయింది. 2009 12 సంవత్సరాలు అడుగుపెట్టాం. 2009లో మనం పార్టీ ఆయుధం జరిగింది. పార్టీ ఆయుధం అయిన తర్వాత మనం 10 వర్షంలోనే 18 సీట్లు గెలుచుకోవడం జరిగింది. 18 ఆ రోజు మనం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి 2016లో 61 సీట్లు 151 సీట్లకి 67 సీట్లు మనం గెలుచుకున్నాం. మరి ఈరోజు 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. భారీ మెజార్టీ 175 సీట్లకి 151 సీటు. అంటే పార్టీ పెట్టిన తర్వాత మీ అందరి ఆదరాభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు నన్ను ఇక్కడ గెలిపించి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవడం జరిగింది. అంటే ఏ పార్టీకి కూడా ఆ పరిస్థితి రాదు, ఇంత మెజార్టీ రాలేదు ఇప్పుడు భవిష్యత్తులో. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసేటప్పుడు మరి ప్రజల కష్టాలు చూసి బడుగు బలహీన వర్గాల కోసం కానీ మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ మరి చిన్న పరిశ్రమల కోసం వాటి కోసం కానీ నేతల కోసం కానీ అలాగే అన్ని వర్గాల కోసం నవరత్నంలో భాగంగా మరి అలాగే 35 లక్షల ఇల్లు మరి భారత చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా 35 లక్షల ఇల్లు ఈరోజు కడుతున్నారు. కాబట్టి ఈరోజు బడ్జెట్లో కూడా 256,200 పైన ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. అంటే ఆయన ఒక నమ్మకం, ఆయన మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా చేస్తాడు. మరి ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా బాగుంటామనే నమ్మకంతో ఈరోజు ఆయన చేయడం జరిగింది తప్పనిసరిగా. మరి గతంలో అయితే మరి కోవిడ్ వల్ల చాలా నష్టమే, కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా జరుగుతుంది. కాబట్టి ప్రాజెక్టులు కానీ మరి సాగునీరు కోసం కూడా ఎన్నో అంత డబ్బు ఖర్చు పెట్టి మన జిల్లా కూడా మొన్న మన బడ్జెట్లో కూడా ఎక్కువ కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పరిపాలన ఈ మంచి పరిపాలనకి పార్టీ కోసం ఈరోజు మనం గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు అలాగే మరి జిల్లా పరిస్థితి మరి వైస్ చైర్మన్ గా జగన్ గెలిచారు. మరి మరి ఎంపీపీలుగా సురేష్ ముఖర్జీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయ్యి ఈరోజు 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. పార్టీ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ముఖ్య అతిథిగా ఉన్న మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు 4 మండల పెద్దలు ఎంపీపీలు జడ్పీటీసీలు అలాగే 4 మండల సర్పంచులు వైస్ ఎంపీపీలు 4 మండల వైస్ ఎంపీపీలు జడ్పీటీసీలు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం పార్టీ ప్రెసిడెంట్ చేకూరి కృష్ణంరాజు, ఆత్రేయపురం గ్రామ ప్రెసిడెంట్ యాతం అబ్బేస్ వంగసాయి, బోడపాటి సుబ్బారాయుడు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. Yeah.
సాక్షి మార్గంతో కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కక్షలు కార్పణ్యాలు వేడి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో నడుచుకోవాలని కోరారు. ప్రతి తగాద కేవలం న్యాయస్థానాల ద్వారానే పరిష్కారం కావాలని కోరుకోవద్దని, వీలైనంత వరకు గ్రామంలోనే పరిష్కరించుకోవడం మంచిదని ఆయన సూచించారు. చిన్న చిన్న తప్పిదాల వలన కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, మధ్యవర్తిత్వం విధానంలో పరిష్కరించబడిన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకే న్యాయ సేవాధికార సంస్థ లోక్ అదాలత్ ద్వారా ప్రజా న్యాయపీఠాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కొంత మనల్ని మనం సర్దుకునేందుకు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. విశ్వనిర్మాత చల్లని ప్రకృతిలో ఉన్న ఆరని వెలుగును మసిబారిన మనుషులలో కళ్ళలో వెలుగు నింపేందుకు ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ కూడా ఒక కావ్య పుస్తకంలో రాస్తాడు. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను, దీపం అంటే ఏంటంటే వెలుగు కాదు, దాని యొక్క భావము దీపం ఉన్నది ఉదయం దిద్దుకోలము. మనకు పాత సామెత ఏంటంటే దీపం ఉన్నది ఇల్లు దిద్దుకోమని. అది ఇక్కడ కవి ఏమన్నాడంటే దీపం ఉన్నది ఉదయం దిద్దుకోను అంటే నీలో ఇంకా ముగియలేదు, దీపం ఉన్నది హృదయం దిద్దుకోను. దీని అర్థం ఏంటంటే అసలు ఈ విశ్వాన్ని నిర్మించిన నిర్మాత అసలు నిన్ను ఎక్కడ ఎందుకు పంపించాడో ఆ యొక్క పర్పస్ వెంటనే పరిష్కరించుకుంటే తదుపరి కోర్టు చుట్టూ తిరిగే పని పోతుంది. మీకు తెలుసు ఇందులో అపీల్ చేసే అవకాశం లేదు. అంతిమ తీర్పు ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో అలాంటి ప్రభావమే లోకదర్శి ఇచ్చే అవార్డు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తిరిగి మీ సమస్యను పరిష్కరించుకుని మీరు హ్యాపీగా ఉండాలి. బడ్జెట్ అంచనాలను పెద్దగా అంకెలు చూపించి సాధించలేక బోల్తాపడటం ఇది ముమ్మాటికి కోతల రాయుడికి వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని టీడీపీ మాజీ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధా నాగజగదీశ్వరరావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఆదాయం బేషుగ్గా ఉందని చెప్పిన ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ లో కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిందని చెప్పిందని తెలిపారు. కానీ గణాంక వివరాలు తప్పని చెబుతున్నాయని, ముఖ్యంగా విశాఖలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని భావించిన వారందరికీ నిరుత్సాహమే మిగిలిందని తెలిపారు. అలానే ఐటీ రంగానికి భవిష్యత్తు దిశానిర్దేశం చేయాల్సిన కేటాయింపులు లేవని, రైతాంగానికి జిల్లాలో సాగునీటి రంగానికి నిధులు కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించిందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాతంశెట్టి నేలబాబు, డాక్టర్ కేకేవి నారాయణరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, కడిమిశెట్టి నరసింగరావు, కుప్పిలి జగన్, కొట్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో నిరుద్యోగులకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి. 2,30,000 ఉద్యోగాలు ఆశ చూపి పాదయాత్రలో యువతని ఎంతో ప్రేరేపించి ఆశలు చూపించి నడియా చేసి ఈవేళ ఉద్యోగ గురించే మాట్లాడారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో 91,000 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మన ఆంధ్ర రాష్ట్రంలో కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కనీసం ఆలోచన జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరం. అలాగే సాగునీటి రంగంలో కాబేరు, కోణం, రైవాడ, తాండవ, పెద్దేరు రిజర్వాయర్లకు గత బడ్జెట్ లో నిధులు కేటాయించి ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు అమరావతి రాష్ట్రంగా 3 రాజధానులు మేము వదులుకుంటున్నామని చెప్పి హైకోర్టులో అమరావతి కింద రాజధాని నిర్ణయిస్తే రాష్ట్రంలో ఈ అమరావతి అనేది ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో చూపించకుండా న్యూ క్యాపిటల్ అని చెప్పి 800 కోట్లు బడ్జెట్లో కేటాయించడం అమరావతిని మొండి చేయడం చూడడం కాదా? వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? అందరూ కూడా అలసించి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అమరావతి గురించి సపోర్ట్ చేసిన వ్యక్తి ఈరోజు బడ్జెట్ లో ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా న్యూ క్యాపిటల్ కింద ముందు
800 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఉత్తరాంధ్ర సుజల సమృద్ధి ప్రాజెక్టు 17,000 కోట్లు అవసరం కాగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ఈ ముఖ్యమంత్రికి 297 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. గత 2 బడ్జెట్లో కూడా 110 కోట్లు కేటాయించి 79 కోట్లకు లెక్క చూపించారు. అది మన విశాఖ జిల్లా దౌర్భాగ్య పరిస్థితి. అంతేకాదు బడ్జెట్ అంచనాలు పెద్దగా చూపించడం, బోల్తా పడడం ఈ కోతలనాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అన్ని బొక్కలే, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అన్ని బొక్కలతోటే రోడ్లు. ఇంత దౌర్భాగ్యం పరిస్థితిలో రాష్ట్రం ఉంది. బడ్జెట్ లో రైతులకి, పేదలకి, మధ్యతరగతి కుటుంబీకి జీపీఎస్ సిస్టమ్ అమలు చేశాడు. అన్ని రకాలుగా రైతులతో సహా మధ్య పేద ప్రజలందరినీ అమలు చేశారు. కనీసం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ ఉంటే పనులు లేకపోయినా తాపీ మేస్త్రులు, కూలీలు 5 రూపాయలు ఇచ్చి భోజనం టిఫిన్ చేసేవారు. అన్న క్యాంటీన్ క్యాన్సిల్ చేశారు, విదేశీ విద్య క్యాన్సిల్ చేశారు. ఏ కులమైనా విదేశాల్లో చదువుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 లక్షలు ఇచ్చేవారు. అది ఏవైనా ఉపయోగాలు లేకుండా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. సమ్మిట లేదు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేవు, అందరినీ నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి. నిన్న కాకుండా అంగన్వాడీ రోడ్డుపై పడ్డారు. గతంలో కరోనా టైం అప్పుడు క్యాంటీన్లు వాళ్ళు సరఫరా చేశారు ఫుడ్ వాళ్ళకి బిల్లు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది సర్పంచులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కనిక ఆహార పథకం పనులు చేశారు. ఈ రోజుకి వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు. కోట్లు మొట్టుగారు పెట్టినా సరే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. సిగ్గుచేటు ఈ కోతలనాయుడు ప్రభుత్వం. ఇదే పరిస్థితులు వస్తే రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టగతులు ఉండవని చెప్పి నేను నిమ్మగా. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం శ్రీ జగన్మోహిని కేశవస్వామిని ప్రముఖ ఉపన్యాసకులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కృష్ణ చైతన్య వారికి ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు చేసి శ్రీ స్వామివారి చిత్రపటం, స్వామివారి శేషవస్త్రం చరిత్ర పుస్తకం అందజేశారు. వెంకలతాంగీ ముందరను విష్ణువు చెంతక మండలేశుడు. తుంకలు తుంకలై అఘనిధుల్ తొలగించుట ఏమి వింత. వెంకలతాంగీ ముందరను విష్ణువు చెంతక మండలేశుడు. తుంకలు తుంకలై అఘనిధుల్ తొలగించుట ఏమి వింత. ప్రామింకులు పల్కలేని పరమేశ్వర ర్యాలిపురీశ్వర, ప్రామింకులు పల్కలేని పరమేశ్వర ర్యాలిపురీశ్వర, కృపంచింకగరము మాపైని, కృపంచింకగరము మాపైని, శ్రీ సతి భూసతి తోడు నీడగా, కృపంచింకగరము మాపైని, శ్రీ సతి భూసతి తోడు నీడగా. విశాఖ జిల్లా గాచువాక కణితి రోడ్ మార్కెట్ లో గాయత్రి ట్రేడర్స్ ఆయిల్ గోడౌన్ లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పరిమితికి మించి గోడౌన్ లో నిల్వలు, ఆయిల్ టిన్లపై రేట్లు ట్యాంపరింగ్ వంటి వాటిని గుర్తించారు. ప్రతి 15 లీటర్ల టిన్ పై ఎంఆర్పి మీద 500 రూపాయలు అదనంగా పెంచి అమ్మకాలు, అలానే బ్లాక్ మార్కెట్ లోకి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిపోయిన నిల్వ నూనెతో పాటు గోడౌన్ లో 60 టన్నుల ఆయిల్ టిన్లను అధికారులు గుర్తించారు. ఎడిబుల్ ఆయిల్ బ్లాక్ మార్కెటింగ్ పై విజిలెన్స్ గత 4 రోజులుగా దాడులు చేస్తుందండి. ఇంతవరకు 17 కేసులు పెట్టాము. ఈరోజు కూడా 5 టీములుగా బయలుదేరి మొత్తం వైజాగ్ అంతా వెళ్ళారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గాజువాకలోని కణితి రోడ్ దగ్గర ఉన్న గాయత్రి ట్రేడర్స్ వీళ్ళకి 2 గోడౌన్లు ఉన్నాయి. ఈ 3 షాప్లోను గోడౌన్ 2 కలిపి ఎక్సెస్గా ఆయిల్ ఉంది, పరిమితికి మించి ఆయిల్ ఉంది. దాన్ని ఇప్పుడు కౌంట్ చేస్తున్నాము. వాళ్ళు చెప్తున్నారు 60 టన్స్ ఉందని కౌంట్ చేస్తున్నామండి. అలాగే ఏదైతే 15 లీటర్స్ ఆయిల్ డబ్బాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2600 ఉన్న రేటుని 3000
90 రూపాయలని ఇంచుమించుగా 500 రూపాయలు ఎక్కువ కొత్తగా స్టిక్కర్స్ అంటించి అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు చేస్తున్నారు, ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసాం. ఆయిల్ 60 టన్స్ చిల్లర చెప్తున్నారు, ఎక్కువగా ఉందని మా అనుమానం, అందుకని కౌంట్ చేస్తున్నాం. గోడౌన్స్ రెండు ఉన్నాయి, షాప్ మూడింట్లోనూ కూడా స్టాక్ ఉంది, ఆయిల్ స్టాక్. మిగతా షాపులు కూడా చేసాము, ఇంకో 2 కేసులు చేసాము సిటీలోనే చిన్న రిటైలర్స్ మీద. గాజువాకలో ఒకటి చేసాము, ఒకటి దొరకలేదు, ఒకటి చేసాం కదా, ఒకటి ఏం దొరకలేదు. రికార్డ్ అవి కరెక్ట్గా ఉంది, స్టాక్ కరెక్ట్గా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హీర మండలం సత్య జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేయనటువంటి రామాలయ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సామాజికవేత్త మామిడి గోవిందరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి, అలాగే ప్రారంభానికి ముందు మరో 90,000 రూపాయలు వితరణ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, శంకర్రావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న మర్చిపోలేదు. మా అమ్మ నన్ను పెంచి అందుకోసం మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి వీళ్ళందరికీ సేవ చేస్తున్నాను. మామిడి అప్పారో చాటుపుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద పెట్టి ఆయన పేరు మీద ఒక 10 కోట్లు డిపాజిట్ చేసి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేస్తాను. అదే కాకుండా మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరికి ఏ అవసరం వచ్చినా మెడికల్ వర్క్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాము. కంపల్సరిగా ఎవరికి మెడికల్ కూడా ఇబ్బంది ఉంటారు, ఎవరికి ఏ అవసరం ఉన్నా మా నాన్నగారు తీసుకొని రండి. కంపల్సరిగా సేవా కార్యక్రమాన్ని సేవ చేస్తాం అందరుకుంటూ. ఇక్కడ స్వార్థం అనేది ఏమీ లేదు, ఇది ఒకటే నా ఆశయము. మనలాంటి ఊరు ఎదగాలి, మనలాంటి కుటుంబాలు ఎదగాలి, పైకి రావాలి, మనలాంటి కుటుంబంలో పిల్లలు ఎదగాలి, వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ మంచి స్థాయిలో ఉండాలి, మన కుటుంబం బయటకు వెళ్ళాలి, అంతేగాని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖలో గాయత్రి ట్రేడర్స్ ఆయిల్ గోడౌన్ లో విజిలెన్స్ అధికారుల దాడులు, పరిమితికి మించి గోడౌన్ లో ఆయిల్ నిల్వలు. సత్వర కేసులు పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని వ్యాఖ్యానించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాడవాడలా వైసీపీ నేతల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.